ఏపీ తీరాన్ని సూపర్ సైక్లోన్ వణికించబోతోందా? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏం చెబుతున్నాయి? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కృష్ణమ్మ పర్వళ్ళతో తీర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. ఇప్పుడు సూపర్ సైక్లోన్ కూడా తోడైతే ఏపీలో మరోసారి జలవిలయం తప్పదనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది? అసలు తాజా వాతావరణ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశం ఉంది. దానికి తోడు 20వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందనే అంచనాలున్నాయి. ఆ తర్వాత తుఫాన్గా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. తుఫాన్గా మారితే దానికి ఆల్రెడీ సిత్రాంగ్ అనే పేరు కూడా ముందుగానే పెట్టేశారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఎప్పటితే ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది.